గణపూర్ మండలంలోని కుచన్పల్లి గ్రామానికి చెందిన గౌడ యేషయ్య నడిమింటి నరసింహులకు చెందిన రెండు ఇండ్లు దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ చైర్మన్ రోహిత్ గురువారం కుచన్పల్లి గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున 50,000 రూపాయల విలువైన చెక్కులను బాధితులకు అందజేశారు. తరువాత వారు మాట్లాడుతూ రెండు ఇండ్లు దగ్ధం కావడం బాధాకరమని అన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్ దేవాగౌడ్, నాయకులు షేరి మహేందర్ రెడ్డి, మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ కుచన్పల్లి గ్రామం హవేలీ గన్పూర్ మండల్ మరి ఇవాళ రావడం జరిగింది. మరి రాత్రి 2 గంటల సమయంలో మరి రెండు ఇల్లులు మరి కట్టుబట్టల దగ్గర నుంచి అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. మరి వారికి 25,000 చొప్పున ఇద్దరికి కూడా మరి మేము ఆర్థిక సహాయం మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా చేసినాం. మరి ఇదే కాదు, భవిష్యత్తులో మరి ఇంకా వారికి ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి మరి వారికి భవిష్యత్తులో ఎట్లాంటి విధం ఇదే అని కాదు, మీ కుచ్చన్పల్లి గ్రామంకి ఎట్లాంటి సమస్యలు ఉన్నా కానీ మరి అన్ని సమస్యలు తెలుసుకొని మరి వారిని తీర్చే విధంగా మరి మేము కానీ మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కానీ మరి ముందు పోతాం. మరి మా సర్పంచ్ గారి సహకారం కూడా మరి మా షేరి మహేందర్ అన్న సహకారం ఉండాలని చెప్పి మరి కోరుకుంటూ మరి థ్యాంక్ యూ. మన సాయంత్రము మళ్ళీ రాత్రి 2 సార్లు ఈ ఇల్లు మన గౌడ ఈశయ్య తండ్రి మల్లయ్య వాళ్ళ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. పూర్తిగా కేవలం బట్టల మీదనే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య బట్టల మీదనే బయటకు వచ్చారు. కాబట్టి దానికి మా అన్నగారు మైనంపల్లి హనుమంతరావు గారి కుమారులు మైనంపల్లి రోహిత్ మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఆయనకు సేవా దృక్పథం అంటే కుచన్పల్లిలో ఒక ధ్వంస ఇల్లు రెండు ఇల్లు ధ్వంసమైనాయి అనే భావంతోనే వీడికి రావడం జరిగింది. వేరే ఉద్దేశం కాదు, ఆయన ఇక్కడే కాదు దీని గురించే కాకుండా మైనంపల్లి స్వచ్ఛంద సంస్థ ఏదైనా సరే సేవా దృక్పథంలో నడుస్తుంది. కాబట్టి ఆయనకు ఎల్లవేళలా దేవుడు ఆ భగవంతుడు మంచిగా చూడాలని కోరుకుంటున్నాను.